ప్రైజ్ లార్డ్. సామెతల గ్రంథం 16:18. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఒక మనిషి గర్వంతో ఉన్నాడు అని గనక మనకు కనబడితే ఆ వ్యక్తి గురించి మనం ఏం చెప్పచ్చంటే ఇక నాశనం దగ్గరగా ఉంది అని అర్థమైపోయినట్టే. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందంట. అంటే గర్వంతో జీవిస్తే మనం నాశనం అవుతాం, అహంకారంతో జీవిస్తే మనం పడిపోతాం. నాశనం అయిపోవడం, పడిపోవడం మనకెవరికి ఇష్టం కాదు కదా, మనం ఎవరం కోరుకోం కదా. మరి అలా అన్నప్పుడు నువ్వు గర్వంగా ఎందుకుంటున్నావు, అహంకారం ఎందుకుంటుంది? దేనిని బట్టి గర్వించొద్దు, దేనిని బట్టి అతిశయించొద్దు. నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటూ నీ ఎదుటిన్న వ్యక్తిని చులకన చేయడమే గర్వం అంటే. మరి ఆ గర్వాన్ని అహంకారాన్ని వదిలిపెట్టి దీనత్వాన్ని ధరించుకొని ప్రతి ఒక్కరితో, నీ ఎదుటిన్న ప్రతి ఒక్కరిని చక్కగా సంబోధిస్తూ, ప్రేమిస్తూ, సత్కరిస్తూ, సన్మానిస్తూ, ఒకవేళ నీ ఎదుటివారు నీ ఎడల దురుసుగా ప్రవర్తిస్తున్నా, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, దాన్ని అంతా తీసుకుని దేవునికి అప్పగించి నువ్వు మాత్రం నీకు దేవుడిచ్చిన చక్కని ఆ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, దేవుడు నీకిచ్చిన దీనత్వాన్ని ప్రయోగిస్తూ నువ్వు దేవుని దీవెనలు పొందుకో తప్ప వారి వల్ల నువ్వు గర్వంగా ఉండాల్సిన అవసరం లేదు, అహంకారం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు దీనత్వం కలిగి జీవించు. ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోమని పేదల పత్రికలో కూడా ఉంది. మన వాళ్ళు ఎదుటివాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ధనవంతులైనా బీదలైనా, స్త్రీలైనా పురుషులైనా, ఎవరైనా సరే ఎదుటివారి ఎడల మనం దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి జీవించినప్పుడు దీవించబడతాం, లేదా గర్వం ఉంటే నాశనానికి, పడిపోవడానికి దగ్గరైపోతాం.